భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలు నీరాడంబరంగా జరిగాయి. కరోనా వైరస్ కారణంగా ఈసారి భక్తులు లేకుండానే సీతారామ కళ్యాణం పట్టాభిషేకం నిర్వహించారు. ప్రభుత్వం తరఫున మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు. చెల్లించుకున్నాడు. మొత్తం 600,000 రూపాయల ఖర్చును అప్పటి తానేశాకు త్రేతాయుగం నాటి శ్రీరామ టెంకెల రూపంలో ఇచ్చారు శ్రీరామచంద్రుడు. ఇప్పటికీ ఆ నాణాలు టెంపుల్ మ్యూజియంలో చూడొచ్చు. నంబర్ 5, ఆలయంలో రాముడు కొలువైన గర్భగుడి గోపురం సింగిల్ గ్రానైట్ తో చెక్కారు. దాని బరువు 36 టన్నులు. నంబర్ 6, అదే గర్భగుడి విమాన గోపురంపై కనిపించే సుదర్శన చక్రాన్ని ఎవరూ చేయించలేదు. గోదావరిలో పుణ్యస్నానం చేస్తుండగా కొట్టుకొచ్చి రామదాసు చేతిలోకొచ్చింది. దాన్నే అక్కడ ప్రతిష్ఠించారు. నంబర్ 7, రామదాసు పేరు చెప్తే భద్రాద్రి ఎంతో, గోల్కొండ కోట కూడా అంతే. సర్కారు ఖజానాను కాజేశారన్న కోపంతో ఆయన్ని బంధించిన గది రామదాసు బందీఖానాగా ఇప్పటికీ కోటలో కనిపిస్తుంది. దాంట్లో స్వయంగా రామదాసు చెక్కిన సీతారామ హనుమంతుల ప్రతిమలు చూడొచ్చు. నంబర్ 8, భద్రాద్రి రాముని దర్శించిన ఆదిశంకరాచార్యులు సాక్షాత్తు వైకుంఠాన్ని అక్కడ చూశారట. అందుకే ఈ ఆలయంలో దేవుడికి వైకుంఠరాముడని పేరు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, నంబర్ 9, రాముడు భద్రుడి కోరిక మేరకు భద్రగిరిపై వెలిశాడు. అందుకే గర్భగుడి పక్కనే భద్రుడి ఆకారం కూడా కొండలా కనిపిస్తుంది. దానికి చెవి ఆనించి వింటే శ్రీరామనామం వినిపిస్తుందని కొందరు చెబుతుంటారు. చేసి బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడి శిరస్థం